మనం మాట్లాడుకున్నావు అంటే అతని వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకోవాలి, అతని క్రమశిక్షణ ఎటువంటిది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి, అతని ఆలోచనలు ఎటువంటివి అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నతంగా ఉండి తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు ఒక దిశానిర్దేశం ఇచ్చి మనకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ కాళ్ళ దగ్గర మనం ఉండడం కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం నేను ముందుండి పోరాడుతాను అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి నేను క్లుప్తంగా మాట్లాడుతాను, కొన్ని విషయాలు మాట్లాడుతాను. ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించక ముందు తెలుగు రాష్ట్రాల యొక్క చరిత్ర ఒకటి, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మన చరిత్ర ఇంకొకటి. ఆయన పార్టీ స్థాపించి ఒకే ఒక మాట చెప్పారు, నేను ఎటువంటి నాయకుల్ని ప్రజలకు ఇస్తాను అంటే ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని ఇస్తాను, చదువుకున్న నాయకుల్ని ఇస్తాను, వాళ్ళందరూ కూడా నిరాడంబరంగా ఉండేలాగా ప్రజలందరికీ